వెంకటేశాయ, నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ తోటైతే నేనైతే రావడం జరిగింది. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మేము తిరుమల వెళ్దాం అనుకుంటున్నాం, తిరుమల కొండపైన స్వామివారు దర్శించుకోవడానికి కావాల్సినటువంటి టికెట్స్ ఏమన్నా అందుబాటులో ఉన్నాయా, 300 రూపాయల దర్శన టికెట్లు కానీ, లేదా విఐపీ కోటకు సంబంధించిన టికెట్లు కానీ, లేదా సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి టికెట్లు, అదేవిధంగా స్వామివారికి సేవకు సంబంధించినటువంటి టికెట్లు ఏమన్నా కూడా మనకి జూన్ నెలకి జూలై నెలకి కూడా అందుబాటులో ఉన్నాయని చాలామంది మిత్రులు అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను పూర్తిగా తిరుమల వెళ్దాం అనుకునేటువంటి ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఏ నెల వరకు కూడా టికెట్లు కంప్లీట్గా అయిపోయి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఏ టికెట్లు ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయి, లేదా తిరుమల శ్రీవారి మెట్ల నుండి కానీ అలుపు నుండి కానీ నడిచి వెళ్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఈ వీడియోలో మీరు అడుగుతున్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్తో పాటు మనకి ఈ నెల రిలీజ్ చేయబోతున్నటువంటి టికెట్లు కూడా మీతో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి రేపు 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా శ్రీవారి సేవకు సంబంధించినటువంటి టికెట్లు అయితే టీటీడీ అయితే తన అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయబోతుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి తిరుపతి బాలాజీ .ap.gov.in వెబ్సైట్లోకి మీరు మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయితే సరిపోతుంది. మనకి 18వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా అంటే లక్కీ అంటే లాటరీ పద్ధతి ద్వారా ఈ టికెట్లు అయితే టీటీడీ శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయబోతుంది. అసలు ఈ టికెట్ల కోసం మనకి 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ముందుగా ఇది మనం అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు కానీ లేదా మొబైల్ నెంబర్ తోటి రెండింటితోటి మనం ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా నేను గత వీడియోలో పెట్టాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మన భక్తి మార్గం ప్లేలిస్ట్లోకి వెళ్ళి శ్రీవారి ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా మనకి ఈ టికెట్లు ఏ విధంగా రిలీజ్ చేస్తారు, టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు అనేటువంటి విషయం కూడా అందులో చాలా క్లియర్గా క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను ఏ టికెట్లు టీటీడీ రిలీజ్ చేయబోతుంది, మనకి ఆగస్ట్ నెలకు సంబంధించిన టికెట్లు అనే విషయం నేను చెప్తున్నాను. మనకైతే చాలామంది మిత్రులు అడుగుతున్నారు కాబట్టి శ్రీవారి ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా అంటే లాటరీ పద్ధతి ద్వారా మనకి 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా అంటే 2 రోజులు మనకి ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమందిని టీటీడీ లాటరీ పద్ధతి ద్వారా ఈ భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనకి 4 రకాల సేవలు అయితే ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయండి. ఒకటి సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టధర పద్మారాధన, అర్చన. ఈ 4 సేవలకు సంబంధించిన బట్టి లక్కీ డిప్ అన్నది మనకి 18వ తారీఖు నుండి 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా ఇది అయితే రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీని రిజల్ట్ వచ్చేసి అంటే లాటరీ పద్ధతిలో ఎంపికైనటువంటి శ్రీవారి భక్తుల్ని ఎంపిక చేయడం వచ్చేసి మనకి 20వ మధ్యాహ్నం 12 గంటల తర్వాత మీకు ఈ సేవలు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళందరికీ కూడా SMS రావడం అన్నది జరుగుతుంది. అంటే మనం పెట్టుకున్నటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవకు సంబంధించినటువంటి ఎంపికైన భక్తులకు మాత్రమే SMS రావడం జరుగుతుంది. ఇలా వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళకి ఈ సేవ లాటరీ పద్ధతిలో తగిలిన తర్వాత వాళ్ళ అమౌంట్ అనేది కట్టడానికి 2 రోజులు అయితే అవకాశం ఉంటుంది. 2 రోజుల్లో అమౌంట్ ఎవరైతే పూర్తిగా కడతారో వాళ్ళు మాత్రమే ఈ సేవలో పూర్తిగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ సేవలో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలను కానీ లేదా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లల్ని కూడా ఈ సేవలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు సుప్రభాత సేవకు అయితే ఒక రకమైనటువంటి కాస్ట్ ఉంటుంది, అష్టదల పద్మారాధనకి ఒక కాస్ట్, అర్చనకి ఒక కాస్ట్. ఈ విధంగా మీకు తగిలినటువంటి సేవను బట్టి అమౌంట్ అన్నది మీరు టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఏ విధంగా అయితే టికెట్ బుక్ చేసుకున్నారో అదే ప్రాసెస్లో దాని తర్వాత స్టెప్ అమౌంట్ అన్నది కూడా అదే విధంగా మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. ఆన్లైన్లో కట్టిన తర్వాత మీకు ఈ సేవలో పూర్తిగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ టికెట్ వచ్చేసి మనకి రిలీజ్ చేయబోతున్నటువంటి టికెట్స్ మనకి ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డిపి పద్ ద్వారా శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ టికెట్స్ అన్ని కూడా ఆగస్ట్ నెలకు అండి. మనకి జూన్ జూలై 8 నెలలకు సంబంధించిన బట్టి ఎలక్ట్రానిక్ డిప్ పద్ ద్వారా ఈ టికెట్స్ అన్ని పూర్తిగా కంప్లీట్ అయిపోయి మనకి ఆగస్ట్ నెలకు సంబంధించిన బట్టి టికెట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు రేపు 18వ తారీఖున.
దాంతోపాటు మనకి శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లు కూడా మనకి జూన్ జూలై నెలలు కూడా కంప్లీట్ అయిపోయి మనకి ఈ టికెట్లు కూడా మనకి ఆగస్టు నెలకు సంబంధించిన టికెట్లని రేపు 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఎవరైతే తిరుమల వెళ్లి శ్రీవారికి అంగప్రదక్షిణ చేద్దాం అనుకున్నట్టు భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా రేపు 23వ తారీఖున ఉదయం 10 గంటలకి రిలీజ్ చేయబోతున్నటువంటి ఆగస్టు నెలకు సంబంధించిన టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఇది మే నెలలో రిలీజ్ చేయబోతున్నారండి. ముందుగా మనకైతే శ్రీవారి ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా లాటరీ పద్ధతి ద్వారా టికెట్లు రిలీజ్ చేసిన తర్వాత మనకి 23వ తారీఖున అంగప్రదక్షిణ టికెట్లు కూడా 23వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. దాని తర్వాత మనకి సీనియర్ సిటిజన్కి సంబంధించిన టికెట్లు కానీ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ మనకి శ్రీవారి అర్జిత సేవకి సంబంధించిన కొన్ని రకాలైనటువంటి టికెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి 23వ టికెట్లు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి 26వ తారీఖు లోపు వరకు కూడా మనకి టికెట్లకి సంబంధించిన అప్డేట్లను టీటీడీ ఎప్పటికప్పుడు మనకి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ టికెట్లన్నీ కూడా రిలీజ్ చేసిన తర్వాత మనకి అకామిడేషన్ సంబంధించింది కూడా ఇవన్నీ టికెట్లు కంప్లీట్ అయిన తర్వాత అకామిడేషన్ మనకి మేబీ 26ని కానీ 27ని కానీ మనకి అకామిడేషన్ సంబంధించింది కూడా టీటీడీ దాని అఫిషియల్ వెబ్సైట్ లో అయితే రిలీజ్ అయిపోతుంది. మనకైతే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్ కి సంబంధించిన టికెట్లు కానీ మనకి జూలై నెలకి అదేవిధంగా ఆగస్టు నెలకి కూడా మీరు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. చాలా మంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మేము తిరుమల వెళ్దాం అనుకుంటున్నాం, మేము ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకోలేదు, అకామిడేషన్ ఏ విధంగా మాకు ఉంటుంది, ఎక్కడ తీసుకోవాలి అకామిడేషన్ సంబంధించి కూడా అడుగుతున్నారు. సాధారణంగా మీకు ఆన్లైన్లో అకామిడేషన్ తీసుకోవడం కుదరకపోయినా తెలియకపోయినా సరే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు అకామిడేషన్కి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ అయితే మీకు అందుబాటులో ఉందండి. ఆ బిల్డింగ్ దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే మీకు ఆఫ్లైన్లో రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ రూమ్ కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ తోటి మీకు రూమ్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. మనకైతే అక్కడ 50 రూపాయల రూమ్, 100 రూపాయల రూమ్, అదేవిధంగా 1000 రూపాయల రూమ్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. లేదు విఐపీ కోటలో వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా రూమ్ అన్నది మనకి సిఆర్ఓపి దగ్గర మనకి సెకండ్ ఫ్లోర్లో రూమ్ అన్నది ఎలక్ట్ చేయడం జరుగుతుందండి. మీకైతే నాన్ ఏసీ రూమ్లు మాత్రం ఎలక్ట్ చేస్తారు, ఏసీ రూమ్లు అయితే ఎలక్ట్ చేయడం లేదు అక్కడ. అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో అంటే అకామిడేషన్కి సంబంధించినటువంటి రూమ్ బుకింగ్ చేసుకున్నారో మీకు కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ని అక్కడ పట్టుకెళ్ళినట్లయితే దాన్ని స్కాన్ చేసి మీకు రూమ్ అన్నది కూడా ఎలక్ట్ చేయడం జరుగుతుంది. మీ ముగ్గురికి కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరే రూమ్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ కోసం ప్రయత్నం చేయండి. చాలా మంది అడుగుతున్నారు శ్రీవారి మెట్ల దగ్గర కానీ అల్పుల దగ్గర నుంచి కూడా మనకి ఏ టికెట్లు ఇస్తారని. శ్రీవారి మెట్ల దగ్గర కానీ లేదా అల్పుల మెట్ల దగ్గర కానీ మీకు దివ్య దర్శనం టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి, అంటే దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి అల్పుల దగ్గర అయితే మీరు భూదేవి కాంపల్ దగ్గర దివ్య దర్శనం టోకెన్ తీసుకుని దానికి సంబంధించినటువంటిది 2083 మెట్ దగ్గర స్టాంప్ అనేది ఎంచుకోవాలండి. అప్పుడు మాత్రమే మీరు అల్పిన మెట్ల ద్వారా వచ్చారనే విషయం వాళ్ళకి కన్ఫర్మ్ చేసి దివ్య దర్శనం టోకెన్ ద్వారా మీరు స్వామివారి దర్శించుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకైతే శ్రీవారి మెట్ల ద్వారా అయితే నేరుగా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి మధ్యలో ఈ దివ్య దర్శన టోకెన్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. మనకైతే టికెట్లు ఇవ్వడం అన్నది ఎర్లీ మార్నింగ్ మనకి 4:35 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఈ టికెట్ని తీసుకుని శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రజెంట్ మనకి మే జూన్ నెలలోకి శ్రీవారి భక్తుల యొక్క తారీఖు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ అయితే ఇప్పుడైతే 30 గంటల సమయం పడుతుందండి. సర్వదర్శనం అయితే 30 గంటల సమయం పడుతుంది. మనకైతే 300 రూపాయల దర్శనం అయితే మనకి కొంచెం తొందరగానే అవుతుంది, 10 గంటల లోపే అవుతుంది మనకి 300 రూపాయల దర్శనం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి. 300 రూపాయల దర్శనం కూడా మనకి ఆగస్టు నెలకి కంప్లీట్ అయిపోయింది. మనకి ఆగస్టు నెలకి అదేవిధంగా జూన్ జూలై నెలకి కూడా ఈ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు అన్నది రిలీజ్ చేయవచ్చుంది. మనకైతే 24 తర్వాత కానీ 22వ తారీఖున ఈ మధ్యలోనే మనకి ఈ టికెట్కి సంబంధించిన కూడా అప్డేట్ టీటీడీ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రేపు అయితే మనకి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి
20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు మనకి ఎలక్ట్రానిక్ డిపి పద్ధతి ద్వారా శ్రీవారి అద్దిత సేవకు సంబంధించినటువంటి ఈ 4 సేవలు ఏవైతే ఉన్నాయో ఈ 4 సేవలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే రేపు 18వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. దాని తర్వాత 23వ అంగపరిశ్రమ టికెట్లు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ టికెట్లు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో అయితే మనం అంగపరిశ్రమ టికెట్లు అయితే ఫ్రీగానే మీకు ఉంటుందండి. ఎటువంటి ఛార్జ్ కూడా టికెట్లకి ఎటువంటి అమౌంట్ కూడా మీరు కట్టిన అవసరం లేదు. మనకైతే ఈ సేవను బుక్ చేసుకునేప్పుడు ఈ అంగపరిశ్రమకి సంబంధించిన బట్టి పూర్తి డీటెయిల్స్ నేను మన భక్తి మార్గం ఛానల్లో ప్లేలిస్ట్లో నేను పెట్టడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి ప్లేలిస్ట్లో మీకు తిరుమల వీడియోస్లో చూసినట్లయితే అంగపరిశ్రమకి సంబంధించిన బట్టి టోటల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది వీడియో పూర్తిగా నేను డీటెయిల్స్తో సహా అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియోను చూసినట్లయితే అంగప్రదక్షిణ ఏ విధంగా చేయాలి, అంగప్రదక్షిణకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఏ విధంగా స్వామివారి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా నేను చెప్పడం జరిగింది. దాంతోపాటు చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి టికెట్లకి సంబంధించినటువంటి ఏజ్ ఎంత అని అడుగుతున్నారండి. యాక్చువల్లీ సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి ఏజ్ వచ్చేసి మనకి 60 సంవత్సరాలు కాదండి. 65 సంవత్సరాలు వచ్చినట్టయితేనే మీకు సీనియర్ సిటిజన్ల కింద మీకు టికెట్ అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటు మీరు భార్యను కానీ భర్తను కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక మనిషిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది స్వామివారికి అంటే దర్శించడానికి ఆ ప్రదేశంలో మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ విధంగా ప్రయత్నం చేయండి. దానికి సంబంధించింది కూడా మీ ఏజ్ ప్రూఫ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డు కానీ లేదా తదితర ఏజ్ ప్రూఫ్ సంబంధించింది కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మనకి సీనియర్ సిటిజన్కి సంబంధించింది, అదేవిధంగా దివ్యంగులు ఇంత ఎవరైతే ఉన్నారో కొంత వాళ్ళు కూడా మనకి ఇద్దరికి కూడా ఒకే రోజు మనకి టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని మీరు ఫాలో అయినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ఈ టికెట్లు కేవలం ఈ మొబైల్ నెంబర్ తోటి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ నెంబర్ తోటి బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.